ఎవరు ఈ దేవీ దేవతలు అంటే వారు కూడా కొంతకాలం తపస్సు చేసి 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 వాళ్ళు కూడా ఒక స్థితి పొంది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది వాళ్ళు కూడా ఒక దేవతల కింద ఈ ఈ సృష్టిలో వెలుగుతారన్నమాట. అందుకే ఒక్కొక్క యోగికి ఒక్కొక్క సపోజ్ ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ పరమేశ్వరుడికి 70,00,000 కోటి యోగిని మాతలు సేవలు చేస్తూ ఉన్నారని చెప్తారు. అంటే 70,00,000 కోటి యోగిని దేవతలు అంటే ఇలాంటి వాళ్ళే ఈ దేవతలు అందరూ కూడా. ఏం లేదు, ఇప్పుడు సపోజు ఒక ఇలాంటి సాధన పొంది గురువు దగ్గర విద్య పొంది సాధన పొంది వారు కొంతకాలం తపస్సు చేసి ఆ తపస్సులో కొన్ని సిద్ధులు పొంది ఆ సిద్ధుల ద్వారా కొన్ని మహిమలు చేస్తే వారే దేవుడని మొక్కుతారు మొక్కుతారు ఆయన కూడా నేనే దేవుడిని అని చెప్తారు. అది ఆశాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే అంతటా ఉన్నది ఒకటే,